భవనంని భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిందే, వైఎస్ఆర్సీపీ పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత, సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్?